ప్రైజ్ ది లార్డ్. 37వ కీర్తన 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించదరు. దీనత్వం కలిగి ఉండడం అంటే దేవుని మనసు కలిగి ఉండడం, దేవుని వలే ఆలోచించటం, దేవుని వలే నీతిని కలిగి ఉండడం, తగ్గించుకోవడం, కోపము లేకుండా, రౌద్రం లేకుండా, దుష్టత్వం లేకుండా, పరిశుద్ధతను కలిగి జీవించటం. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మార్గంలో నడిచేవారే దీనులంటే. దీనులకు దేవుడు చాలా ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. అయితే దీనత్వం కలిగి ఉండడం చాలా కష్టం, ఒక కొండ ఎక్కడం లాంటిదే కదా. కానీ అది గనక నీ జీవితంలో నువ్వు నేర్చుకోగలిగితే మెల్లిమెల్లిగా నువ్వు భూమిని స్వతంత్రించుకుంటావు. దేవుడు నీ సరిహద్దులను విశాలపరుస్తాడు, దేవుడు నీ ఎక్కడ సిగ్గుపరచడు, దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అంతేకాదు బహుక్షేమము కలిగి సుఖించేవారిగా కూడా దేవుడు చేస్తాడంట. ఒకవేళ నీ జీవితంలో క్షేమం కొరకు ఎదురు చూస్తున్నావేమో, సుఖం కొరకు ఎదురు చూస్తున్నావేమో, నెమ్మది కొరకు ప్రయాసపడుతున్నావేమో, ఇదిగో సంతోషంగా ఉండాలని ఆరాటపడుతున్నావేమో, ఈ కష్టాల నుండి, బాధల నుండి, సమస్యల నుంచి విడుదల పొందాలని ఆశపడుతున్నావేమో, అయితే నువ్వు కూడా దీనత్వం కలిగి జీవించు. ప్రభు చెప్పినట్టు చేయి. కొన్నిసార్లు వినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆచరించే దగ్గరకు వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మన మీద ప్రగల్భాలు పలికే వారిని, మనకి కీడు చేయాలనుకున్న వారిని, మనల్ని బాధ పెట్టేవారిని మనం క్షమించలేము. మనలో ఉన్నటువంటి అతిశయాన్ని, మనలో ఉన్న అహంకారాన్ని బయటేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన గొప్పతనం ఏంటో మనం నిరూపించుకుందామన్నట్టుగా చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ ప్రయత్నంలో వాళ్ళు దేవుని కృపను పోగొట్టుకుంటూ ఉంటారు, దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. దేవుడు చెప్పింది ఒకటే, దీనత్వంతోనే మనము భూమిని స్వతంత్రించుకుంటాం, మనుషులను స్వతంత్రించుకుంటాం, దేశాన్ని స్వతంత్రించుకుంటాం, పరిస్థితులు మన చేతిలో తెచ్చుకోగలుగుతాం. దేవుడు సమస్తాన్ని మన కంట్రోల్లోకి తీసుకొస్తాడు. కాబట్టి దీనత్వాన్ని కలిగి ఉంటావా కుటుంబ జీవితంలో? నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర, ఎదుటివారి ఎడల, తల్లిదండ్రుల దగ్గర, దైవజనుల దగ్గర, ప్రతి ఒక్కరి ఎడల, నీ అధికారుల ఎడల దీనత్వాన్ని కలిగి జీవించు. రాను 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 దేవుడు నీకు గొప్ప క్షేమాన్ని ఇస్తాడు, గొప్ప సంతోషాన్ని ఇస్తాడు. అన్ని విషయాలను సౌఖ్యాన్ని అనుభవించేలాగా దేవుడే చేస్తాడు. దేవుడి మాటలు దీవించిన దాకా.